విశాఖపట్నంలో విశాఖ హుక్కుని అలాగే కాపాడుకోవాలనేటువంటి విధానం పోయి ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురదలాలి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి పోకడ కనిపిస్తా ఉన్నది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే దీంతో పాటుగా ప్రధాన ప్రతిపక్షం ఉంటే అలా ఉంది దాని సంగతి నేను తర్వాత మాట్లాడతాను తెలుగుదేశం పార్టీతో మొన్నటిదాకా జతకట్టినటువంటి రాజకీయ పక్షం ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో జతకట్టినటువంటి రాజకీయ పక్షం పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆయన కూడా ఏమన్నాడంటే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రకటన కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత విశాఖ ఉక్కును కాపాడుకుంటాం ఎంత దూరమైనా వెళ్తాం అన్నారు మంచిదే ఎలా కాపాడుకుంటారు ఏమంటే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం అన్నారు అంత నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు కేంద్ర ప్రభుత్వంతో చాలా మందితో మాట్లాడారు బయటికి వచ్చి కొన్ని మాటలు చెప్పారు చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఏం మాటలు నాకు అర్థం కాల కాపాడుకుంటాం అనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాము వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మేమైతే చెప్పడం చెప్పాము అనేటువంటి ఒక చిన్న మాటలు మాట్లాడే దశకు వచ్చేసారు అంతవరకు పర్వాలా 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే తలుచుకుంటే ఏమైనా చేస్తుంది మా మీద కురజల్లి కరిక అయ్యా నా తెలియకడుతాను పవన్ కళ్యాణ్ గారు మీరు భారతీయ జనతా పార్టీలో భాగస్వాములు అవునా కాదా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు సంసారం చేస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవలసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షమా మీది కాదా చెప్పమని అడుగుతా ఉన్నా మా మీద బురజల్లడానిక మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఇవారు ఎవరాపాలండి ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నత్త చెప్పవలసినటువంటి బాధ్యత మీకున్నది మీరు వెళ్ళి మేము విశాఖ హుక్కుని కాపాడతాం విశాఖ హుక్కుని ఇక్కడే ఉండేవద్దుగా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మీరు ఢిల్లీ వెళ్ళి విశాఖ హుక్కును కాపాడడానికే లేక మీ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మాకు అర్థం కాల మీరు వెళ్ళి విశాఖ హుక్కు గురించి డిమాండ్ చేశారా లేకపోతే తిరుపతి సీటు గురించి అడుక్కునేటువంటి కార్యక్రమం చేశారా మాకు అర్థం కాకుండా ఉంది మా మీద పడి మమ్మల్ని విమర్శ చేయాలని అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా మీరు భారతీయ జనతా పార్టీతో సయోధ్య చేసి భారతీయ జనతా పార్టీ మీరు కలిసి పోటీలు చేసుకునే దశకు వచ్చి మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతే అది మీ అసమర్థత దీనికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీకి ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా అలా కాకుండా మా మీద బురదల్లే కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు దాంతోపాటుగా ఇది చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ఆయన పత్రికలు ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి ఫోస్కో కంపెనీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడో మాట్లాడారట ఫోస్కో కంపెనీ వాళ్ళకి అమ్మేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాభం జరుగుతుందట అది బుద్ధి ఉందా బుద్ధి లేదని అడుగుతా ఉన్నా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమ్ముతారు ఈ కామన్ సెన్స్ లేదా మీకు నేను అడుగుతా ఉన్నా ఫోస్కో కంపెనీ ఎప్పుడు వచ్చిందండి ఇంతకుముందు రాలేదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫోస్కో కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుబడులు పెడతామని ఫోటోలు దిగిన సందర్భాలు ఎక్కడ పోయినాయి అవేం కనపడట్ల పత్రికలకి ఆయన సంబంధించినటువంటి పత్రికలకు అవేం కనపడవు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ఫోస్కో ప్రతినిధి కలిసినటువంటి ఫోటో ఒకటి ఫ్రంట్ పేజీలు వేసేస్తారు ఒక పేపర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఇది నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు 2002 నుంచి 2015 వరకు విశాఖ హుక్కు లాభాల్లో ఉంది 2016-15 తర్వాత నష్టాల్లోకి వచ్చింది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు మీ అందరికీ తెలుసు నష్టాల్లోకి వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రంలో ప్రారంభం కాగానే విశాఖ హుక్కు నష్టాల్లో పడింది ఎందుకు నష్టాల్లో పడింది ఏమిటి దాన్ని ఎందుకు లాభాల్లోకి తీసుకురాకూడదు అనేటువంటి ఆలోచన చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా 2018లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పుడు ఎవరండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆ రోజు ఏం చేశారు కామ్గా కూర్చున్నారా ఆ రోజు లెటర్ రాశారా కనీసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేశారా ఇవాళ తెలియంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన లెటర్ రాశారు ఏమని రాశారు దానిలో చాలా స్పష్టంగా
వివరించారు. ఇది నష్టాల్లో ఉన్నటువంటి కర్మాగారం. నష్టాల్లో ఉన్నంత మాత్రాన మీరు డిజర్నివెస్ట్ చేయకండి, పునరాలోచించండి. ఎక్కడైతే దీని లాభాల బాటలోకి తీసుకురావడానికి ఇదిగో ఇవి మార్గాలు ఉన్నాయి, దీనికి ప్రత్యేకమైన గను లేవు, సొంత గను లేవు, సొంత గనులను కేటాయించండి. 22000 రూపాయల అప్పులు ఉన్నాయి, 22000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, వీటిని పెట్టుబడిగా పెట్టండి, ఈక్విటీగా పెట్టండి, 14% వడ్డీ తగ్గుతుంది. ఈ విధంగా కొన్ని సూచనలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు కావాల్సిన విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటం సరైంది కాదు, ఈ రకంగా చేస్తే ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో లెటర్ రాస్తే ఊరినే లెటర్ రాశారు, లెటర్ రాయంగానే సరిపోతుందా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నిన్న. ఆయన ఇష్టం వచ్చినట్టుగా లెటర్ రాస్తే తాళ్ళకి ఏం చేయాలండి? మీరు వెళ్ళి ఏం చూసి వచ్చారు అక్కడ? అమిత్ షా గారిని కలిశారు, మోడీ గారిని కలవచ్చు కదా. మోడీ గారు అమిత్ షా గారు నిర్ణయించుకుంటే ఇదేమన్నా చిన్న విషయమా? ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది కదా. అక్కడ మాత్రం మీరు మాట్లాడరు, ఇక్కడికి వచ్చి మా మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు.